ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటన వచ్చిన నేపథ్యంలో చీరాల వైసీపీ నాయకులు వ్యతిరేకిస్తూ చీరాల గడియార స్తంభం వద్ద ఆందోళన చేపట్టారు. పాత టైర్లు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పట్టణ అధ్యక్షుడు బొణిగల్ జయసన్ బాబు మాట్లాడుతూ, వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పెట్టాడని అడ్డుకున్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను ఈ రోజు ఎవరి మీద ప్రేమతో వైసీపీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ పెట్టిన విగ్రహాలను కూడా పోలీస్ స్టేషన్లో పెట్టించిన ఘనత ఆమంచికే దక్కుతుందన్నారు. 8 సంవత్సరాలుగా పార్టీని కాపాడుకుంటూ వస్తున్న ఎడం బాలాజీ వెంటే తాము నడుస్తామన్నారు. వైసీపీలోకి ఆమంచి కృష్ణమోహన్ చేరికకు నిరసనగా మున్సిపల్ వైస్ చైర్మన్ కొర్రబండి సురేష్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ పదవులకు కూడా రాజీనామా చేస్తామని తెలిపారు. ఇన్నాళ్ళు పార్టీని కాపాడుకుంటూ వచ్చిన బాలాజీకి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట కార్యదర్శి సలగల అమృతారావు, బీసీ అధ్యయన కమిటీ సభ్యులు అవ్వారు ముసలయ్య, అధికార ప్రతినిధి ఎడం రవిశంకర్, యువజన విభాగం జిల్లా కార్యదర్శి కోడూరి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. రాజీనామా చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని బరిలు కొన్నట్టు కొన్నాడు ఎమ్మెల్యే అని చెప్పేసి విమర్శించాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అడుగుతున్నా, నువ్వు ఎంత డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలు కొట్టనావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకోవాల్సింది ఒకటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నావు అండి, పార్టీలో చేర్చుకుంటున్నావు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు పూలమాలలో పాలాభిషేకాలు చేసుకున్నావు అండి, పార్టీలోంచి తీసేస్తున్నావు. నీ ఇష్టం, జాగ్రత్త. ఈ రోజు నీవు రాష్ట్రంలో మొట్టమొదటి ఓడిపోయి టికెట్ వేదాన్ని ఉందంటే ఇది అది చేరాలి అని చెప్పేసి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తూ నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎడం బాలాజీ గారిని అభ్యర్థిగా ప్రకటించమని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా బాలాజీ గారు అంటే ఈ రోజు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఉండి ఈ పార్టీని ఇక్కడ ముందుకు తీసుకెళ్లే విషయాన్ని నియోజకవర్గ ప్రజలకు, మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయంలో మరి మీరు కాళీపురం నిర్మించి ఆలోచన చేసుకోకపోతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పతనము చీరాల నియోజకవర్గం నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పని చెప్పని పార్టీ అధినాయకులకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు అడుగుతా ఉన్నా కృష్ణమోహన్ గారిని, ఈ 5 సంవత్సరాలు మరి అనేకమైనటువంటి కేసులు పెట్టి అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకుని ఈరోజు ఏ ప్రేమతో మరి వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నావు అని చెప్పి మేము అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో చేరుతున్నావా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో చేరుతున్నావా, అలాగే మరి నీ స్వార్థం కోసం పార్టీలో చేరుతున్నావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మేమందరం కూడా బాలేని ఎడం బాలాజీ గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. మేమందరం కూడా రేపు పార్టీ పదవులన్నింటికి రేపు రాజీనామా చేసి తదుపరి మరి పార్టీ బాలాజీ గారి నిర్ణయాల మేరకు మేము ఏం చర్యలు తీసుకోవాలో మేము తీసుకుంటాం.